బిగ్ బాస్లో నాకొక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు ఎవడో నేను చెప్తా, కానీ వాడిది మాత్రం ఇప్పుడు రివెంజ్ తీసుకునే టైం వచ్చింది. బరాబర్ తీసుకుంటా నేను, 100% తీసుకుంటా. వాడు ఎవడో కాదు, చింటుగాడు. తీసుకుంటా, రివెంజ్ తీసుకుంటా. హర్యానా నిన్న ఇంటికి వచ్చి, నేను చైతన్య ఇంటికి వచ్చి, ఇంటికి వెళ్ళి చింటుగాడిని తీసుకొని వచ్చేసిన, ఈ నమ్మేస్తున్నా. ఎవరైనా ఉంటా అంటే చెప్పండి, ఎవరైనా మధ్యలో చిచ్చులు పెట్టాలంటే చెప్పండి, ఫ్రెండ్షిప్ మధ్యలో చిచ్చులు కానీ అలాంటివి ఏమైనా పెట్టాలంటే ఇక వీడిని తీసుకెళ్ళండి, 100% సక్సెస్ అవుతుంది. అర్థమైందా? అరే చింటుగా, నమ్మేస్తున్నా. అర్థమైందా? సూపేంద్ర సార్, చప్పుడు కూర్చో సార్. ఇప్పుడు టైం దొరికింది, నేను వేసేస్తా, చంపేస్తా ఇన్ని. హర్యానా, అమ్మేస్తున్నా చింటుని. ఓకే, ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే చెప్పండి, ఓకేనా? అమ్మేద్దాం. ఓకే, ఇద్దాం. బిగ్ బాస్లో నాకొక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు ఎవడో నేను చెప్తా, కానీ వాడిది మాత్రం ఇప్పుడు రివెంజ్ తీసుకునే టైం వచ్చింది. బరాబర్ తీసుకుంటా నేను, 100% తీసుకుంటా. వాడు ఎవడో కాదు, చింటుగాడు. తీసుకుంటా, రివెంజ్ తీసుకుంటా. హర్యానా నిన్న ఇంటికి వచ్చి, నేను చైతన్య ఇంటికి వచ్చి, ఇంటికి వెళ్ళి చింటుగాడిని తీసుకొని వచ్చేసిన, ఈ నమ్మేస్తున్నా. ఎవరైనా ఉంటా అంటే చెప్పండి, ఎవరైనా మధ్యలో చిచ్చులు పెట్టాలంటే చెప్పండి, ఫ్రెండ్షిప్ మధ్యలో చిచ్చులు కానీ అలాంటివి ఏమైనా పెట్టాలంటే ఇక వీడిని తీసుకెళ్ళండి, 100% సక్సెస్ అవుతుంది. అర్థమైందా? అరే చింటుగా, నమ్మేస్తున్నా. అర్థమైందా? సూపేంద్ర సార్, చప్పుడు కూర్చో సార్. ఇప్పుడు టైం దొరికింది, నేను వేసేస్తా, చంపేస్తా ఇన్ని. హర్యానా, అమ్మేస్తున్నా చింటుని. ఓకే, ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే చెప్పండి, ఓకేనా? అమ్మేద్దాం. ఓకే, ఇద్దాం.